हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ఇక్కడ నొలకి వెళ్తే మనమైతే ఈ రోజు ఏం చూడబోతున్నాం అంటే మన నర్సిపట్నంలోని రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ కోసం కొన్ని బిల్డింగ్స్ ని పరిగొట్టారన్నమాట। సో మరి మన నర్సిపట్నం మెయిన్ రోడ్ ఎలా ఉందో చూసేద్దాం। అండ్ అంతకన్నా ముందు మెయిన్ రోడ్ ఎలా ఉందో చూడాలంటే నా ప్రీవియస్ వ్లాగ్ ఉంటుంది, ఆ వ్లాగ్ ని మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో చూసేయండి। సో ఇప్పుడు మరి మనమైతే ఏం చేద్దాం అంటే మన బొట్టిపల్లి నుంచి మన పినర్పల్లి దాకా వెళ్దాం। పినర్పల్లి దాకా వెళ్ళి మొత్తం ఎంత వరకు బిల్డింగ్స్ డీకన్స్ట్రక్ట్ చేశారు అండ్ డెమోలిష్ చేశారు చూద్దాం। సో మరి రైట్ చేయగా రైట్ వేలోకి వెళ్దామా, లెట్స్ గో రైట్ వేలోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం, లెట్స్ గో। ఫ్రెండ్స్, మనమైతే ఎక్కడ ఉన్నాం అంటే బొట్టిపల్లి జంక్షన్ లో ఉన్నాం। ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళి నర్సీపట్నం వెళ్తాం, అదే స్ట్రైట్గా వెళ్తే వడ్డది, చోడవరం, ఇంకా బార్డర్ వెళ్తాం, అదే పోలీస్ జీప్ వస్తుంది చూసారా, అలా రైట్కి వెళ్ళాం అనుకోండి టువార్డ్స్ వైజాగ్ వెళ్తాం। సో మనమైతే బొడ్డుపల్లిని స్టార్ట్ అవుతున్నాం। స్టార్ట్ అవగానే మనకైతే ఒక మంకీ కనిపించింది చూసారా, ఆ మెడికల్ స్టోర్ పైన కూర్చొని హ్యాపీగా చిల్ అయిపోతుంది, చూడటానికి చాలా బాగుందని చెప్పి నేనైతే రికార్డ్ చేశాను। సో మనమైతే బొడ్డుపల్లిని స్టార్ట్ అవుతున్నాం। సో మరి మనకైతే ఈ రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది, కానీ అక్కడ లోకల్ షాప్స్ వాళ్ళు దానికి ఒప్పుకోక కోర్టులో స్టే చేశారనమాట। సో దాని గురించి సమ్ ఇష్యూ అయితే నడుస్తుంది, మరి అదేమవుతుందో చూడాలి। కానీ చాలామంది నేను కూడా కోరుకుంటుంది ఏంటంటే రోడ్ ఎక్స్టెండ్ అవ్వకుండా నార్మల్ రోడ్ ఉండి అవుటర్ రోడ్ని డెవలప్ చేయడం చాలా బెటర్ అని అనుకుంటున్నాను। ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేశారంటే ఈ చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్నీ పోతాయి అండ్ నర్సీపట్నంకి ముందుండే గుర్తింపు కూడా పోతుంది అండ్ చాలా కొత్తగా మారిపోతుంది నర్సీపట్నం। అదే అవుటర్ రోడ్ని డెవలప్ చేశారంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలాగే పాత నర్సీపట్నంలో ఉంటుంది అనమాట। ఇప్పటికే చాలా మారిపోయింది నర్సీపట్నం 1 ఇయర్కి। సో నా ప్రీవియస్ వ్లాగ్ మీరు చూస్తే ఈ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది, ఇంతకుముందు రైట్ సైడ్ బ్రిడ్జ్ ఉండేది కాదు, ఇప్పుడు రైట్ సైడ్ బ్రిడ్జ్ వచ్చింది। సో ఇక్కడ బ్రిడ్జ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి కొంచెం రోడ్ అయితే ఎక్స్టెండ్ అయింది। సో ఇంకా చూసుకోవచ్చు మనకి ఈ లెఫ్ట్లో ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ లెఫ్ట్లోనే సంజీవ హాస్పిటల్ ఉంటుంది అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రిలయన్స్ ఫ్రెష్ చాలా చాలా వచ్చాయన్నమాట। సో రైట్ సైడ్లో మనకి రిలయన్స్ బ్యాంక్ ఉంది చూసారా, ఇది నా ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను అండ్ అలాగే మనకి ఈ రైట్ సైడ్లో రిలయన్స్ ఫ్రెష్ వచ్చింది చూసారు కదా, ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే ఆ బిల్డింగ్లో మనకి రిలయన్స్ ఫ్రెష్ వచ్చింది। అలా కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని చాలా కొత్త కొత్త షాప్స్ వచ్చాయి, రైట్ సైడ్లో చూసుకుంటే మనకి రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, సో ట్రెండ్స్ కూడా వచ్చింది మన నర్సీపట్నంలోకి। ఇంకా లెఫ్ట్లో అయితే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ కన్నా ముందు వెళ్తే కొత్తగా వచ్చింది స్టైల్ యూనియన్ అని ఒక కొత్త షాప్ పెట్టారు, సో అలా చాలా షాప్స్ వచ్చాయి। కానీ ఈ రోడ్ ఎక్స్టెండ్ చేస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఈ రోడ్ వైడింగ్ చేసేలా వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు, కానీ అలా ముందుకెళ్ళే కొద్దీ మనకి రోడ్ చిన్నగా అయిపోతుంది, అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట వెళ్ళడానికి। బట్ ఏంటంటే ఎవరైతే వెహికల్స్ ఆపారో ఆ వెహికల్స్ని ఆపకుండా అలా మనకి రోడ్ ఖాళీగా ఉంచే రోడ్ అంతా ఖాళీగానే ఉంటుంది। ఇది కొన్ని మన నర్సీపట్నంలో 1 ఇయర్ బ్యాక్ పెట్టారు సీఎంఆర్, బట్ నా ప్రీవియస్ వ్లాగ్ చేస్తున్నప్పుడు సీఎంఆర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అందుకే మీకు నా ప్రీవియస్ వ్లాగ్లో సీఎంఆర్ కనిపించదు। ఇంకా మనకి లెఫ్ట్లో చూస్తే ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, సో బంక్ ఎప్పటి నుంచో ఉంది। ఇంకా అలానే మనకి లెఫ్ట్లో మనకి కృష్ణ ప్యాలెస్, ఇంకా హోటల్స్ ఉంటాయి, అవి కూడా యాషెస్ అలానే ఉన్నాయి, ఏం చేంజ్ అవ్వలేదు। అండ్ రైట్లో చూసుకుంటే ఎస్వీఆర్ హాస్పిటల్, ఇది నా ప్రీవియస్ వ్లాగ్లో మీకు కనిపిస్తుంది, ఇందులో మనకి ఎలాంటి చేంజ్ లేదు అలానే ఉంది। ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డులో ఏముందంటే మనకి కృష్ణదేవిపేట, కాకరపాడు, తుని, చింతపల్లి, విశాఖపట్నం అండ్ అక్కడికి ఎంత దూరం ఉందనేది డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉన్నాయి। ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో పీవీఆర్ థియేటర్ కట్టారు, చాలా బాగుందంట, మరి ఇప్పటికే మనం వెళ్ళలేదు, సో అది మన బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం అప్పుడు ఖచ్చితంగా వెళ్దాం। ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే మన దుర్గామల్లేశ్వర స్వామివారి దేవాలయం ఉంటుంది, అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ దాని ఆపోజిట్లోనే మనకి కేఎన్ఆర్ లాడ్జ్, ఇంకా లాడ్జ్కి పక్కనే పెట్రోల్ బంక్ ఉంటాయి। ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి మన నర్సీపట్నం బస్ స్టాండ్ ఉంటుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా ప్రీవియస్ వ్లాగ్లో చూసేదంతా కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఆ షాప్స్ కొట్టేయడం వల్ల మనకి కంజెస్టెడ్ లేకుండా ఫ్రీగా ఉంది, అంటే అక్కడైతే కోల్పోయినట్టు ఉందన్నమాట। ఇంకా అలా మనం ముందుకు వెళ్తే ఇవన్నీ షాప్స్ అనమాట, సో ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, ఇది నేను ప్రీవియస్ వ్లాగ్లో చూడలేదు మరి ఇప్పుడే చూస్తున్నాను అండ్ ఇక్కడ ఎం మంగిలాల్ ఉంది కదా, ఈ షీట్స్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలానే ఉంది బట్ బోర్డు అయితే మారిందనమాట। ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే షాప్స్ అవి కొత్తగా వచ్చాయి అండ్ ఇక్కడైతే షాప్స్ అయితే పడగొట్టేశారు అండ్ ఇక్కడ మాత్రం మనకి అక్కడ చూసుకోవచ్చు సమ్ స్టూడియో అయితే చేంజ్ అని చెప్పేసి ఒక ఇది ఉందన్నమాట। లెఫ్ట్లో మనకైతే పెట్రోల్ బంక్ ఉంది అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకైతే షాప్స్ అన్నీ వస్తాయన్నమాట, ఈ రోడ్లోనే మనకి ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే వెహికల్స్ అనేవి రోడ్ కట్టంగా పెట్టడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది।
నాయుడు జ్యువెలర్స్. ఇది నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూస్తారు, ఇప్పుడు మనకి ఇంకా కొత్త కనిపిస్తుంది. సో ఇది మన నర్సీపట్నం మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ మనకి చాలా షాప్స్ ఉన్నాయి. ఒకవేళ రోడ్ ఎక్స్టెండ్ అయితే మాత్రం నర్సీపట్నం ఇలా అయితే ఉండదు, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అండ్ సౌత్ సెంట్రల్, ఇది కూడా నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూస్తారు, ఇది కూడా మనకి 1 ఇయర్ అవుతుంది ఓపెన్ చేసి, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి శ్రీ సత్యశ షాపింగ్ మాల్ ఉంది. ఇది నా నేను నర్సీపట్నం వెళ్ళినప్పుడు చిన్న షాప్ అనమాట, బట్ ఇప్పుడు షాపింగ్ మాల్ డెవలప్ అయింది. ఇంకా శ్రీ సత్య తర్వాత జిఆర్ మాల్ చాలా ఉన్నాయి. సో మరి నర్సీపట్నంలో ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రోడ్ ఎక్స్టెండ్ అయితే. సో ఇప్పుడు మనం డబుల్ రోడ్లో ఉండే రోడ్కి వచ్చాం అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్లో శ్రీ లక్ష్మీ గణేష్ విలాస్ అని ఉంటుంది, ఫ్యామిలీ రెస్టారెంట్, చాలా బాగుంటుంది, ఫుడ్ అప్డేట్ వెళ్తే ట్రై చేయండి. అండ్ ఇంకా మనకి ఆ కింద ఐసీఐసీ బ్యాంక్ ఉంటుంది అనమాట. రైట్లో చూసుకుంటే మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. సో చూసారు కదా నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్. ఇంకా మీకు కొన్ని కొన్ని బ్యాంక్స్ అయితే లోపలికి ఉంటాయి అనమాట రోడ్డు పక్కన ఉండో. సో మరి ఆ బ్యాంక్స్ మీరు చూడాలంటే సందులోకి వెళ్ళాల్సిందే. సందులోకి వెళ్తే మీకు ఆ బ్యాంక్స్ కనబడతాయి, లైక్ హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్ అని కొన్ని కొన్ని సందుల్లో ఉంటాయి అనమాట. కానీ స్టేట్ బ్యాంక్ అయితే మాత్రం నా ప్రీవియస్ బ్లాగ్లో ఎక్కడ నుంచి చెప్పాను. ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే అయ్యప్ప స్వామివారి ఆలయం అనమాట, చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట, చాలామంది అయ్యప్ప భక్తులు ఎక్కడికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. అండ్ లెఫ్ట్లో చూసుకున్నా మనకి ఎన్టీఆర్ స్టేడియం ఉండేది. సో స్టేడియం ముందు మొత్తం మంచి గాడ్ ఉండి మొత్తం ఫ్రూట్ షాప్స్ ఉండే, ఇప్పుడు మనకి రోడ్ యాక్సిడెంట్స్ అవడం వల్ల ఈ మొత్తం పరగొట్టేసి మొత్తం అంతా ఖాళీ చేస్తారు. అక్కడ బోర్డు కూడా పెట్టరు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి. ఇంకా ఇది మన అభి సెంటర్ అనమాట. అభి సెంటర్ నుంచి అలా ముందుకు లెఫ్ట్కి వెళ్తే అంతకుముందు కొరగల మార్కెట్ ఉండేది, ఇప్పుడు మనకి ఏంటంటే కొరగల మార్కెట్ షిఫ్ట్ అయిపోయి మనకి వేరే ప్లేస్కి వెళ్ళింది. ఆ ప్లేస్కి మీకు చూపిస్తాను. అభి సెంటర్ నుంచి మనం రైట్కి వచ్చాం కదా, రైట్కి వస్తే చింతపల్లి వెళ్తాం, అదే స్ట్రైట్కి వెళ్ళాం అనుకోండి కేడీపేట వెళ్తాం అనమాట. సో అభి సెంటర్ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం కేడీపేట వైపు వెళ్తాం, మనం రైట్ తిరిగాం కాబట్టి చింతపల్లి రోడ్లోకి వెళ్తాం అనమాట. మనం ఈ రోడ్లోకి ఎందుకు వెళ్తున్నాం అంటే నా ప్రీవియస్ లోకల్ ఇటువైపు వెళ్ళాం. అండ్ మీకు పినార్పాలను చూపిస్తాను కదా, పినార్పాలను రావాలన్నా కూడా ఇటువైపు వెళ్ళాలి. అదే మీరు శివపురం కానీ ఆంజనేయ అంటే మనకు వెళ్ళాలంటే అలా స్ట్రైట్గా వెళ్తే మీరు అటువైపు వెళ్తారు. ఇంకా ఫైర్ రోడ్ జంక్షన్కి వెళ్ళాలన్నా అటే వెళ్తారు. సో మనకి ఈ ముందున లెఫ్ట్ వచ్చిన చూసారా, లెఫ్ట్కి వెళ్తే బుక్ స్టోర్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఇంకా ఏం కావాలని అక్కడ దొరుకుతుంది మన నర్సీపట్నంలో. మన నర్సీపట్నంలో ఎక్కడైనా చిరాకు వచ్చిందా బాబు డ్రైవ్ చేయడం కంటే అది ఈ రూట్లోనే, ఎందుకంటే ఇక్కడ రోడ్ ఉండే చిన్నగా ఉంటుంది. చూసుకుంటే మనకి లెఫ్ట్లో రైట్లో కార్లు ఈ జీప్లు ఆపేస్తుంటారు, ఆపటం వల్ల కొంచెం డిఫికల్ట్ అవుతుంది డ్రైవ్ చేయడం. ఇంకా మనకి రైట్లో చూసుకుంటే మసీద్ అయితే ఉంది. సో మసీదు ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే కృష్ణమమ్మ టెంపుల్ ఉంటుంది, ఆ కృష్ణమమ్మ జంక్షన్ అంటారు, ఆ జంక్షన్ ద్వారా మసీదు ఉంటుంది. అలా మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఈ లెఫ్ట్లో మనకి ఈవినింగ్ బజ్జీలు వేస్తారు భయ్య, ఓ రేంజ్లో ఉంటాయి. అండ్ ఆ బజ్జీలు తినడానికి నేను చాలాసార్లు వైజాగ్ నుంచి నర్సీపట్నం వచ్చాను, అంత టేస్ట్ ఉంటాయి. సో మన నర్సీపట్నం ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్న ఉంటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి లెఫ్ట్కు రూట్ వస్తుంది. ఆ లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే మనకి మున్సిపల్ ఆఫీస్ అవన్నీ ఉంటాయి, అటువైపు వెళ్తాం. అండ్ అలానే ఏంటంటే ఫైర్ జంక్షన్ కూడా వెళ్తాం, అలా మనం కేడీపేట కూడా వెళ్ళిపోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి మన చింతపల్లి రోడ్డుకి కేడీపేట రోడ్డుకి మధ్యలో కనెక్షన్స్ చాలా ఉంటాయి. ఆ సందులో నుంచి కూడా మనం నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట కేడీపేట సైడ్. అండ్ అలాగే కేడీపేట సైడ్ నుంచి టువర్డ్స్ మన ఉంది కదా ఏంటది చింతపల్లి రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మన లెఫ్ట్లో చూసుకుంటే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లో మనకి హాస్పిటల్ ఉంటుంది. రైట్కి వెళ్ళాం అనుకోండి, రైట్కి వెళ్తే మంచి గ్రీనరీ ఉండే ప్లేసెస్ వస్తాయి. నీలంపేట కాదండి, సమ్ ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లు పెద్ద అంత ఐడి లేవు, బట్ కొత్త కొత్త ఊర్లు అయితే వస్తాయి. సో లెఫ్ట్లో చూసుకుంటే డాక్టర్ నందమూరి తారక రామారావు ప్రాంతీయ వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్. ఇంతకుముందు చిన్నగా ఉండేది, ఇప్పుడైతే బిల్డింగ్స్ కట్టి కొంచెం డెవలప్ చేశారు హాస్పిటల్. మరి ఎలా ఉన్నది హాస్పిటల్లో డాక్టర్స్ లేదా పేషెంట్స్ అని కామెంట్ చేయాలి. సో మీరే చెప్పండి అండ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే. సో ఇంకా మనం మన చర్చిస్తారు వచ్చాం అనమాట, ఇక్కడ ఎక్కువ చర్చెస్ ఉంటాయి. ఈ గ్రౌండ్స్ని మనకి పీనర్పాలెం గ్రౌండ్స్ అంటారు. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఒక చర్చ్ ఉంటుంది, అలాగే రైట్లో చర్చ్ ఉంటుంది, చాలా చర్చెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఇంకా నర్సీపట్నం పీనర్పాలెం ఏరియా అంతా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్లో ఆంధ్ర బాప్టిస్ట్ క్రీస్ట్ చర్చ్ అని ఉంది. సో ఇది నర్సీపట్నం చర్చ్ అనమాట. ఈ చర్చెస్కి ఆ చర్చెస్కి క్రిస్మస్కి సండేస్కి చాలామంది వస్తూనే ఉంటారు. మన నర్సీపట్నంలో పీనార్పల్ అనే ఏరియా ఇది. ఇక్కడ మనకి ఒక మెయిన్ జంక్షన్ ఉంటుంది అనమాట, ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే పీనార్పాలెం ఊర్లోకి వెళ్తాం. ఇంకా లోపలికి వెళ్తే మనం పొలంలోకి వెళ్తాం, మంచి గ్రీనరీ ఉంటుంది. ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా అటువైపు వెళ్ళి ఏముందని చూపిస్తాను. ఇంకా మనకి ఇలా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి ఆర్ఎన్బి బంగ్లా ఉంటుంది, అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి డిఎస్ఓ బంగ్లా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇంకా పొల్యూషన్ ఇన్సూరెన్స్ అన్నీ మెయింటైన్ చేయండి.
ఎందుకంటే ఎప్పుడు ఆపుతారని మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా చూసింది ఆర్ఎన్బి ఆఫీస్ అనమాట. సో మనం అలా ఇంకా ఉంచి ముందుకెళ్తే మనకైతే ఏమొస్తుందంటే మనకి లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ కేటీపేటల్ రూట్ వస్తుంది, అలాగే నీలంపాటి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరు వెనక ముందు చూసుకోకుండా ఈటోలు తీసుకుంటూ ఉంటారు, అదొక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే సెటన్ గారిని తిప్పేస్తే మనం వాళ్ళని గుద్దేసే అవకాశం ఉంటుంది. సో అందుకు కొంచెం చూసుకుని వెళ్ళాలి. రైట్ సైడ్లో మన డిఎస్ బెంగళం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయి. ఇవి మొత్తం చెట్లు మలిచిపోయి మొక్కలు మలిచిపోయి ఉంటాయి. కార్లు కానీ ఆటోలు కానీ వ్యాన్లు కానీ అన్నీ ఉంటాయి, లారీలు కూడా. ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఎక్సైజ్ ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ సీజ్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా మనకి అలా పక్కన వదిలేస్తారు. అలా వదిలేయడం ఏంటంటే ఆ వెహికల్స్ ఎవరు తీసుకురానికి రారు. సో అలా వదిలేయడం వల్ల మనకి చెట్లు మొక్కలు అన్నీ వచ్చేస్తాయి. ఇవి మనకి స్క్రాప్ కేయడం తప్ప ఇంకెందుకు పనికిరావు. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండే వెహికల్స్ అయితే వెహికల్ ఉండేది ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వెహికల్స్ క్లియర్ చేశారు. సో చూసారు కదా రైట్ సైడ్లో రెండు వ్యాన్లు ఉన్నాయి. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో మొక్కల్లో ఒక కారు ఉంది. చూసారా మొక్కల్లో మనకైతే ఒక టెంపో కనబడుతుంది. ఆ టెంపో ముందు మనకి కార్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం రోడ్డు బాగోలేదు. ఈ ఒక్క ప్లేస్ని డెవలప్ చేస్తే, లైక్ రోడ్ డెవలప్ చేస్తే మొత్తం రోడ్ అంతా బాగుంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి రైట్ సైడ్లో కార్లో అదే వ్యాన్లో కారు ఇంకా ఎక్స్యూ ఫ్రంట్ కూడా ఉంది. ఇంకా అలా చాలా వెహికల్స్ అన్నీ కూడా మొక్కల్లో ఉండిపోయాయి. చాలా పెట్టి కదా ఇట్లనే వెహికల్స్ అంటారు, ఎక్స్టెంట్ వెహికల్స్ సంథింగ్ ఏదో ఉంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మీకు చెప్పే కదా మన అభి సెంటర్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉండేది దాన్ని చేంజ్ చేశారని చెప్పేసి. సో మనకి మన కూరగాయల మార్కెట్ని అయితే ఇక్కడికే చేంజ్ చేశారు. సో చూసారు కదా లెఫ్ట్లో కూరగాయలు కనబడుతున్నాయి. అలా మనం ముందుకు వెళ్ళా ఉంటే మనకి కూరగాయల షాప్ కనబడుతుంది అనమాట, అదే మార్కెట్ కనబడుతుంది. కూరగాయల షాప్లు అన్ని వరుసగా ఉంటాయి. కానీ నేను వెళ్ళింది ఈవినింగ్, ఈవినింగ్ అవ్వటం వల్ల ఎక్కువ షాప్స్ ఏం లేవు, చాలా తక్కువ షాప్స్ ఉన్నాయి. అంటే మనకి ఈవినింగ్ వర్షం పడితే చాలామంది క్లోజ్ చేస్తారు షాప్స్ అవి. సో అలా అవ్వటం వల్ల మనకి చాలా తక్కువ షాప్స్ ఉన్నాయన్నమాట. సో మనకు రైట్ సైడ్లో చూస్తే మీకు షాప్స్ కనబడతాయి, బట్ వర్షం వల్ల చాలా షాప్స్ అయితే క్లోజ్ అయ్యాయి. మనం అయితే వస్తాం మెయిన్ రోడ్కి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం చింతపల్లి లంబసింగి వెళ్తాం. చాలామందికి ఫేవరెట్ ప్లేసే కదా లంబసింగి. సో ఇలా వెళ్తే మనం లంబసింగి వెళ్తాం అనమాట. కానీ మనం ఇంకా నచ్చిపట్నం ఊరే దాటలేదు భయ్యా, ఎందుకంటే మనకి లెఫ్ట్లో డిగ్రీ కాలేజ్ ఉంటుంది, జూనియర్ కాలేజ్ ఉంటుంది, ఇంకా ఇక్కడే మనకి కోర్ట్ కూడా ఉంటుంది. ఆ కోర్ట్ కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి కాలేజెస్ ఉన్నాయి, కాలేజ్ కూడా చూపించి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను అనమాట. సో మరి ఇక్కడ మాత్రం మంచి గ్రీనరీ ఉంది కదా, ఇలా ముందుకెళ్తే మనకి గ్రీనరీ తప్ప ఇంకేం ఉండదు. సో చాలా బాగుంటుంది. సో లెఫ్ట్లో మనకైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్సీపట్నం ఉంది. సో ఇది జూనియర్ కాలేజ్ అనమాట. సో ఇంకా మనం ముందుకెళ్తే మనకి లెఫ్ట్లో ఇంకొక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే మనకి ఈ కోర్ట్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయటమే. సో మరి చూసుకోవచ్చు మన కోర్ట్ అయితే లెఫ్ట్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చాం కదా లెఫ్ట్లోనే ఉంటుంది. మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన గురుకులం ముందు కదా, గురుకులం ముందు ఉంటుంది, అలాగే రైట్ సైడ్లో ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్లోనే మనకైతే ఈ కోర్ట్ అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే గురుకులం ఉంటుంది. ఈరోజు సండే అవటం వల్ల పిల్లల్ని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. సో ఇదిగోండి ఇదే ఏపీ బాలయోగి గురుకులం. సో ఈ గురుకులంలో ఎవరైనా చదువుతూ ఉంటే లేదా వాళ్ళ పిల్లలు చదువుతున్నా వాళ్ళ బ్రదర్ చదువుతున్నా కామెంట్ చేయండి. సో మరి వాళ్ళ కాలేజీని చూపిస్తున్నాం కదా మనం, సారీ వాళ్ళ స్కూల్ని చూపిస్తున్నాం కదా మనం. సో ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే మనకైతే కనిపిస్తుంది మన డిగ్రీ కాలేజ్ అనమాట. సో మీరు చూడొచ్చు మేము నర్సీపట్నం ఉన్నప్పుడు ఇక్కడే రన్నింగ్కి వెళ్ళే వాళ్ళం, రన్నింగ్కి వెళ్ళి బిల్డింగ్ మీద ఆడుకునే వాళ్ళం, గేట్లకి భలే ఉండదు. సో ఇదే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సీపట్నం. సో నర్సీపట్నం ఉంటప్పుడు మాత్రం చాలా బ్యాన్ చేసేవాళ్ళం రన్నింగ్కి వెళ్ళి. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక మెట్ ఉంటుంది, ఒక చిన్న కొండలో ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళి హ్యాపీగా కూర్చొని గ్రీనరీ ఎంజాయ్ చేసేవాళ్ళం, నేచర్తో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. సో ఇదే మన నర్సీపట్నం వీడియో. సో మరి చూస్తున్నారు కదా మన నర్సీపట్నం దాటి మనమైతే ముందుకెళ్తున్నాం. సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే మొత్తం చూసాం, మన బొడ్డుపల్లి నుంచి పీనార్పల్లి దాకా ఎక్కడ వరకు మనకి రోడ్లు అయితే పెండింగ్ ఉన్నాయో అండ్ ఇంకా ఎంతవరకు బిల్డింగ్స్ పడగొట్టారు చూసాం అనమాట. సో నేను చెప్పిన విషయాలపై మీకు కామెంట్ అని చెప్పండి అండ్ వీడియో అందుకు కామెంట్ చేసేయండి అండ్ నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.